ప్రియా దేవుని బిడ్డలారా, మరి మూడవది మెస్సయ రాజ్యం. శరీరానుసారం కాదు, ఆత్మానుసారంగా నిర్మితమైంది. మెస్సయ రాజ్యం భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. శరీరానుసారంగా బలహీనమైనది, అశాశ్వతమైనది. అది ఈ లోకానికి చెందినది. ఈ లోకాధికారి అయిన అపవాదికి లొంగి ఉంటుంది. శరీరానుసారమైన రాజ్యంలో జారత్వం, అపవిత్రత, కామత్వం, విగ్రహారాధన, శత్రుత్వం, అసూయ, క్రోధం, స్వార్థం, కక్షలు, త్రాగుబోతుతనం విచ్చలవిడిగా పెచ్చురిల్లుతాయి. అందువలన శరీరానుసారమైన లౌకిక రాజ్యం నాశనమవుతుంది. అందుకే ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని పౌలు మహర్షి హెచ్చరించాడు. గలతీలకు రాయబడిన లేక 5:19-21 వరకు. శరీరానుసారమైంది ఏది మెస్సయ రాజ్యంలో మనలేదు. కారణం, మెస్సయ రాజ్యం ఆత్మానుసారమైనదిగా నిర్మింపబడుతుంది. పవిత్రత అనే పునాది మీద నిలిచి ఉంటుంది. అట్టి ఆత్మానుసారులే లైన వాళ్ళే మెస్సయ రాజ్యంలో నివసించగలరు. ఆత్మానుసారులు అంటే పౌలు గారే గలతీలకు రాసిన లేఖలోనే చెప్పారు. ఆత్మానుసారులు అంటే యేసుక్రీస్తుకు చెందినవారు అంటే వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరములను క్రీస్తు శిలువకు అంటగొట్టిన వాళ్ళు. 5:24 ఆత్మానుసారులు అంటే ఆత్మ అనుపలంలో ప్రేమ, నమ్మిక, విశ్వసనీయత అనే విత్తనములు నాటి శాశ్వత జీవితం అనే ఫలసాయాన్ని కోసుకునేవాళ్ళు. 6:8. అందుకే మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచు మీ శరీరమును అందుగాక ఆత్మయందు ఉన్నవారు క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు అని కూడా పౌలు మహర్షి అన్నారు. రోమీయులకు రాయబడిన లేఖ 8:9. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానుసారాలకు లోకానుసారులైన జీవించే వాళ్లకు మెస్సయ రాజ్యంలో చోటు ఉండదు. మరి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? శరీరానుసారులుగానా లేక ఆత్మానుసారులుగానా? మన జీవితాలను పరిశీలించి చూసుకుందాం. 4వది, మెస్సయ రాజ్యంలో అలజడి, ఆందోళన ఉండదు. ఊరట, ఉపశమనం ఉంటాయి. ప్రభు ఆ జన సమూహములను చూచి ఏమన్నారో గమనించండి. భారంచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని ప్రభు అన్నారు. ఇది శాంతిని అనుభవించడానికి ఆహ్వానం, సమాధానం పొందడానికి ఆహ్వానం. నానా రకాల అలజడికి, ఆందోళనకు గురి అయిన మనకు కావలసిన శాంతి, సమాధానం ప్రభువులోనే దొరుకుతుంది. ఆయన శాంతిదాత, సమాధానకర్త. అసలు శాంతి అంటే ఏమిటి? ఒకప్పుడు ఒక రాజు చక్కని శాంతి చిత్రాన్ని గీసిన వాళ్లకు బహుమతి ఇస్తాడని ప్రకటిస్తాడు. అనేక మంది చిత్రకారులు ఆ పోటీలో పాల్గొన్నారు. తమ తమ సృజనాత్మకతతో, ఊహా నైపుణ్యములతో చిత్రాలు గీశారు. రాజు వాని నన్నిటినీ చూశారు. కానీ వాటిలో 2 చిత్రాలు ఆయనకు నచ్చాయి. ఆ 2లో ఒకటే ఎంపిక చేశారు. చేయాలి. ఒక చిత్రంలో ఒక ప్రశాంతమైన సరస్సు, దాని చుట్టూ ప్రశాంతతను ప్రతిబింబించే పచ్చని ఎత్తైన కొండలు, పైన తెల్లని మబ్బులతో నిండిన నీలాకాశం. ఈ చిత్రాన్ని చూసిన వారంతా ఇదే శాంతికి సరైన నిర్వచనం చెప్పే చిత్రం అని భావించారు. 2వ చిత్రంలో కూడా కొండలున్నాయి, కానీ పచ్చదనం లేదు. ఆ కొండలు సైతం కరుకుగాను, నిర్జీవంగాను ఉన్నాయి. పైన ప్రళయకరమైన ఆకాశం, ఉరుములు, మెరుపులు గర్జిస్తుండగా బోరున కురుస్తున్న వర్షం. ఆ కొండల మధ్య నుండి నూరకలు క్రక్కుతూ క్రిందికి దూకే జలపాతం. దానిలో ప్రశాంతత ఉన్నట్లు కనిపించటం లేదు. అయితే పరిశీలనగా చూసిన రాజుకు ఒక గూడు కనిపించింది. జలపాతం ప్రక్కన పెరుగుతున్న పచ్చిగా దుబ్బులో
గూడు కట్టుకొని నూరగలు కక్కుతున్న పెద్ద శబ్దంతో కిందకి దూకుతున్న ఆ జలపాత ధ్వనుల మధ్య ఒక తల్లి పక్షి ప్రశాంతంగా కూర్చొని ఉంది. ఆ రాజు ఆ రెండవ చిత్రాన్ని శాంతి చిత్రంగా ఎంపిక చేశాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఇదే అసలైన శాంతి చిహ్నమైన చిత్రం. శాంతి అంటే శబ్దాలు సమస్యలు కాయ కష్టం వేదనలు లేని చోటు కాదు. శాంతి అంటే వీటన్నిటి నడుమ ప్రశాంతతను నిర్మలత్వాన్ని అనుభవించగలగటం అని ఆ రాజు వివరణిచ్చాడు. అవును, నిజమైన శాంతి అంటే అనారోగ్యం పేదరికం శ్రమలు హింసల మధ్య కూడా ఆనందంగా జీవించగలగటం. క్రీస్తు శిష్యులు తన అనుదిన జీవిత బాధల భారాల మధ్య కూడా ప్రశాంతతను సంతోషాన్ని అనుభవిస్తారు. కారణం, లోకాన్ని జయించిన తన ప్రభువు తమతో ఉన్నాడు. ప్రభువుతో ప్రయాణం చేసే విశ్వాసి తుఫాను నడుమ ప్రశాంతత అనుభవిస్తాడు. ఆత్మచేత నడిపింపబడే భక్తుడు కష్టాలు కడగండ్లు కడుపులోనూ దేవునిలో దర్శించుకుంటాడు. ప్రియనేస్తమా, ఇదే మెస్సయ్య రాజ్యం. ఆ రాజ్యంలోనే మనం జీవిస్తున్నామా? మన ప్రభు సన్నిధిలో శాంతిని అనుభవిస్తున్నామా? ఊరటను ఉపశమనాన్ని పొందుతూ ఉన్నామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు ప్రభు. శాంతి సమాధానాల కోసం ఈ లోకంలో వెతుకుతూ ఉన్నాం. ఊరట ఆదరణ కోసం ప్రజల వెంట పడుతూ ఉన్నాం. కానీ మాకు నిరాశ మిగులుతుంది. ఎందుకంటే ఈ లోకం ఇచ్చే శాంతి అశాశ్వతమైనది. ప్రభు, మీలోనే నిజమైన శాంతి ఉంది. మీ అందే ఊరట ఆదరణ దొరుకుతుంది. కనుక మీ రాజ్యంలోనే జీవించడానికి మీతోనే నడవటానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి. ఆమీన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమీన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్.